పూర్వం జాగ్నేయురు అనబడి ఒక ఊరు ఉండేదిట. అది షిరిడీకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ జాగ్నేయురులో బాబా గారికి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నానా చందోర్కర్. ఆయనకు ఒక కూతురు ఉండేది, ఆవిడ పేరు మైనతాయి. ఆ కూతుర్ని ఆ నానా చందోర్కర్ ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు. అందుకని ఆయన ఇంటికి వైద్యులు వచ్చి సేవ చేయడంలో ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు ఆయన ఇంటికి వస్తారు. ఆ పిల్ల 9 నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు సామాన్యంగా జరగవలసినటువంటి ప్రసవము జరగలేదు. జరగకపోతే ఎందరో వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఎంతో మంది వైద్యులు తమకు తెలిసినటువంటి వైద్యం అంతా చేశారు. అప్పటికి 2 రోజులుగా ప్రసవ వేదన పడుతోంది, ప్రసవం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు. అందుకని నానా చందోర్కర్ చాలా బాధలో ఉన్నాడు. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, అప్పుడు ఎవరు చేయగలరు? డాక్టర్ ఒక్కడే. ఒకరు కాదు, తనకి తెలుసున్న డాక్టర్లు అందరినీ తీసుకొచ్చాడు తన అధికారాన్ని అడ్డుపెట్టి. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, తము చెయ్యగలిగినటువంటి వైద్యం అంతా చేశారు, కానీ ప్రసవం జరగట్లేదు. ఇప్పుడు ప్రసవం జరగకపోతే ఆయనకి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే బాబా గారు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి, బాబా నువ్వు తప్ప నాకు దిక్కెవరు, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కటాక్షించాలి, నా కుమార్తెకి ప్రసవం జరిగేటట్టుగా అనుగ్రహించాలి అన్నాడు. సాయిబాబా గారికి వినపడింది. ఆయన వెంటనే తన దగ్గరే ఉండేవాడు ఒక ఆయన. ఆయన్ని పిలిచారు, ఒక విభూతి పొట్లాన్ని ఒక ఆరతి పాటని ఇచ్చారు. అది గమ్మత్తు. ఈ రెండింటిలో ఉంది రహస్యం అంతా. ఈ రెండింటినీ ఇచ్చారు. ఇచ్చి పట్టుకెళ్ళి ఇయ్యి అన్నారు. మీ అమ్మాయి ప్రసవ వేదన పడుతూ ఇబ్బంది పడుతోందట కదా, బాబా గారు ఈ విభూతిని ఈ ఆరతి పాటని పంపారు అన్నారు. అనేటప్పటికీ గబగబా విభూతి పొట్లాన్ని విప్పి అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసి ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి పిల్ల నోట్లో వేశారు. వేసిన తర్వాత ఆ పిల్ల ఇదే శ్రద్ధ, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి విభూతే, ఇంతమంది డాక్టర్లు చేయలేకపోయారు కానీ ఇది నోట్లో వేసేస్తే ప్రసవం అయిపోతుందా అని మీరు అన్నారనుకోండి, పోయిందంతే. విభూతే ప్రసవం చేస్తుంది, విభూతి నోట్లో వేసుకుంటే పిల్లాడు పుడతాడా కరెక్ట్గాను అని అనుమానపడ్డారనుకోండి, అదేం పనిచేయదు. ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, విభూతికి మహదైశ్వర్యం అని పేరు. నోట్లో వేశారు. వేసిన 2 గంటల్లో ఏమైందో తెలుసా అండి, ఆ పిల్లకి 12 కొడుకు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు. అందుకని విభూతిగా హారతి పాటగా బాబాగారు పంపించారు. అందుకే తొందరగా నీ యందు నా కటాక్షము ప్రసరించినది. అందుకే నానా చందోర్కర్ తర్వాత బాబాగారి సన్నిధానాన్ని చేరిపోయాడు. చేరిపోయి అక్కడ ఉన్నాడు. తర్వాత ఆయన గురించి ప్రచారం చేశాడు.